జయగురు దత్తాత్రేయ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు మారుతి సేవా సమితి కొన్ని సంవత్సరాలుగా అమ్మ పేరుతో స్థాపించినటువంటి సంస్థ ద్వారా నాకు తోచిన మేరకు యథాశక్తితో ఎన్నో సేవలని ప్రతి ఉగాదికి ప్రారంభం చేస్తాం మొట్టమొదటి అన్నదానము తర్వాత గోశాల వేద పాఠశాలలో పిల్లలకు ప్రతీ నెల భోజన ఇత్యాది కార్యక్రమాలకు నా సంస్థ నుంచి పంపించడము అలాగే బ్రాహ్మణ పోషణ ఎప్పుడైనా వే అంటే నాకు తెలిసిన ప్రదేశాల్లో వైద్య సేవ అందించడం ఎందుకంటే అక్కడ అందరూ సహకరించాలి అన్ని పర్మిషన్స్ రావాలి అలా చేస్తూనే ఉన్నాయి కోవిడ్ ఎఫెక్ట్ వల్ల గత సంవత్సరము ఈ సంవత్సరము చేయలేకపోయాము వైద్య సేవ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఒక విజయవాడలో వృద్ధాశ్రమంలో ప్రతీ నెల మేము వైద్య సేవ చేయట్లేదని ప్రతీ నెల అక్కడ ఆ వృద్ధులకు ట్రీట్మెంట్ ఒక డాక్టర్ని పంపించి ఎవ్రీ వీక్ బీపీ చెకప్ చేయడం షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే దానికి తగిన మెడిసిన్స్ ఇలా ఈ సేవలని కొనసాగిస్తూ ఉంది మారుతి సేవా సమితి అయితే ఈ ఉగాదికి హిందూ ధర్మము అంటే నేను బ్రతికేదే అంటే నా ఊపిరి నా ప్రాణం ఏంటి అంటే వేదం మంత్రాధీనంతు బ్రాహ్మణం బ్రాహ్మడు ఎప్పుడైతే సుస్వరంగా మంత్రోచ్చారణ చేస్తాడో ఆ వేదమాత బ్రాహ్మణ్ణి కాపాడుతుంది అయితే ఈ హిందూ ధర్మం అన్నది ఎంతో గొప్పది హిందూ ధర్మాన్ని గౌరవించి హిందూ ధర్మాన్ని పది వంద వెయ్యి లక్ష గ్రామాలకు వ్యాపించే విధంగా దాని యొక్క శక్తి ప్రజ్వలించే విధంగా మనసులో సంకల్పించుకొని ఈసారి ఈ ఉగాదికి ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాను మారుతి దేవాలయ సేవ అయితే దానికి ఎలా అంటే మామూలుగా మనకు బయట మనం ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి లేదా సిటీలో నటి సెంటర్లో కొన్ని దేవాలయాలు ఉంటాయి పెద్ద పెద్ద భక్తులు వాళ్ళు సినీ రంగంలోనో రాజకీయంలోనో లేదా పలు ట్రస్ట్గా ఫామ్ అయిపోయో ఉండే వాళ్ళ చేతిలో కొన్ని దేవాలయాలు ఉంటాయి కాలనీలలో కొన్ని దేవాలయాలు ఉంటాయి అవన్నీ బాగానే ఉన్నాయి సంతోషం ఎందుకంటే దేవాలయము ఎప్పుడైతే నిత్య దూపదీప నైవేద్యాలతో భగవంతుడు ఎప్పుడైతే సేవలని పొందుతాడో ఆ గ్రామము ఆ పరిసర ప్రాంతము సుక్షితంగా సుభిక్షితంగా ఉంటుంది అయితే ఇక్కడ నా సంకల్పం ఏంటంటే మారుమూల పల్లెటూర్లలో మారుమూల పల్లెటూర్లలో ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతిష్ట చేస్తారు లేదా అమ్మవారి దేవాలయాలు ప్రతిష్ట చేస్తారు రామాలయాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అలా ప్రతిష్ట చేసి కొన్ని అన్నీ కాదు కొన్ని దేవాలయాలు మాత్రం నిత్యము దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకున్నటువంటివి ఉన్నాయి ప్రస్తుతానికి నెలకు కొన్ని చొప్పున ఎందుకంటే ఈ ఎంతో హడావిడి జీవితం అందరికీ కుదరాలి బ్రాహ్మలని తీసుకువెళ్ళి అక్కడ ఏదో దేవాలయము టేకప్ చేయడము అంటే ఏదో జస్ట్ అక్కడికి వెళ్ళేసి ఆ ఊరి గ్రామస్తులతో మాట్లాడి ఇస్తాను నా సేవా సమితి ద్వారా అన్నది కాదక్కడ చాలా ప్రత్యేకంగా చేస్తున్నాను హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయటం ప్రధానంగా ప్రతి మారుమూల పల్లెల్లో హిందూ ధర్మాన్ని ఆ యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ దైవశక్తిని దేవాలయ అభివృద్ధిని ఎలా ఏం చేసుకోవాలి కనీసంలో కనీసం వారానికి ఒకసారి ఇలా గుడికి రావాలి ఇలా చేసుకోవాలి ఎవరికి వాళ్ళు పొద్దున్న లేవగానే పొలంకి వెళ్తుంటారు పనులు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా పండగలైతే ఆ గుడికి కడిగి శుభ్రంగా ఓ దీపం ముట్టిస్తారు అంతే తప్ప వారానికి ఒకసారి ఇలా చేయాలి ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తి ప్రతి ఒక్కరికి కూడా వ్యాపించాలి అంటే నిత్యం ధూపదీప నైవేద్యాలు ఉండాలి అది బూజు పట్టిపోయి ఆ దేవాలయం మూత వేసి ఉండకూడదు అని మా టీం అంతా మా శిష్య బృందం అంతా అక్కడికి వెళ్ళి ముందు దేవాలయం శుభ్రంగా కడిగి అక్కడ కాషాయం రంగు హిందూ ధర్మానికి ప్రతీకైన కాషాయం రంగు వేసి వాళ్ళకు అయ్యా ఇది పరిస్థితి ఇది పరిస్థితి రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా ఆఖరికి మన గ్రామం బాగుండాలన్నా పాడి పంటలు బాగుండాలన్నా దేవాలయము దైవము శక్తి మనల్ని రక్షిస్తుంది అని వాళ్ళకు మైండ్ వాష్ చేయటము తెలిసినవి తెలియనివన్నీ వాళ్ళకి చెప్పటమో అలా ఇవన్నీ కూడా సేవలోనే సంకల్పం చేసుకొని ఇవన్నీ వాళ్ళకి తెలియపరిచి ఒక రోజంతా అక్కడ ఉండి ఆ దేవాలయానికి ప్రతీ నెల దూపదీప నైవేద్యాలకు మారుతి సేవా సమితి ద్వారా సేవను అందించాలనే సంకల్పం అయితే దీనికి ప్రెస్ మీట్ ఎందుకు మామూలుగా నేను సేవ చేస్తూ పోవచ్చు కదా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అనుకున్నది నేను అనుకున్నది నా నా కాలనీకో లేదంటే నేను ఉండే ప్రాంతానికో కాదు హిందూ ధర్మం అంటే అంతటా ఉంది అది ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి మీకు ఒక మరుగుణ పడిపోయినటువంటి దేవాలయం నిత్యం ధూపదీప నైవేద్యాలు లేనటువంటి దేవాలయం బూజు పట్టిపోయి అలా ఉండినటువంటి దేవాలయం కనిపిస్తే మారుతి సేవా సమితి మీరు గూగుల్లో కొట్టండి నా కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్తో సహా వస్తుంది మీరు కాంటాక్ట్ అవుతే వెంటనే మా మా టీం అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ దేవాలయం చూసుకుంటుంది నిజంగానే అసలు ఎవరి సహకారం వారికి అందదా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటాం ఒకవేళ కొంతమంది సహకారం అందుతుంది అంటే వాళ్ళని ఆ ముఖ్య ఆ ముఖ్యులు ఎవరైతే ఉంటారో ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి అయ్యా ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి మీ ఊరికి మంచిది మీరు రాజకీయంలో బాగా ఎదుగుతారు ఇంకా సేవలు చేస్తారు పది మందికి అని వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు వింటారో అలా చెప్తాం ముందుగా అయినప్పటికీ కూడా కుదరలేదు అంటే మేము టేకప్ చేసుకొని అది దానికి ఏమీ లేదు తేకప్ అంటే ఏదో దేవాదాయ శాఖ వాళ్ళలాగా అత్యంత శ్రద్ధ తీసుకొని దాన్ని ఏదో అద్భుతంగా తీర్చిదిద్దుతామని కాదు నిత్య దూపదీప నైవేద్యాలు ఆ ఊరి పెద్ద మనుషులు సర్పంచ్ని సంప్రదించి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని జస్ట్ అక్కడ మేము చేసేది ఏంటంటే దానికి నీట్గా ఒక అలంకరణ కాషాయం రంగులో అలంకరణ చేసి నిత్యము ఫలానా వారం వారం ఇక్కడ రెండమ్మ ఈ కోరికలు నెరవేరుతాయి లేదా ఇలా ఇలా ఉంటుంది అని వాళ్ళకు ఒక మైండ్ వాష్ చేసి ఆ దేవాలయ అభివృద్ధి చేయడానికే సంకల్పం ఈ ప్లవనామ సంవత్సరంలో ఈ సంకల్పాన్ని తీసుకున్నాను ఎంతోమంది అన్నదానం చేస్తారు ఎంతోమంది రక్తదానం చేస్తారు వస్త్రదానాలు చేస్తారు విద్యాదానం చేస్తారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ హిందూ ధర్మానికి ఏంటంటే దేవాలయాలు గోవులు కాబట్టి ఈ సంవత్సరము నేను ఈ ఈ సంకల్పం పెట్టుకొని అనేక ప్రాంతాల్లో అది కూడా మారుమూల ప్రాంతాల్లో మరుగునబడిపోయినటువంటి దేవాలయాలని టేకప్ చేసి వాటికి ప్రతినిత్యము నిత్య కళ్యాణం లాగా ప్రతినిత్యము నిత్య దూపదీప నైవేద్యాలు జరిగే విధంగా చేయాలనే సంకల్పం తీసుకున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎవ్వరైనా సరే నేను చెప్పిన మాటలకు కొంచెం బాగుంది లేదా ఇంప్రెస్ అయ్యి గురువుగారి సేవలో మనం పాల్గొందాం అనుకుంటే మీరు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా ఊరిలో ఈ గుడి ఉంది మీరు రండి మీరు ఒకసారి చూసుకోండి అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ప్రతి దేవాలయానికి సేవను అందిస్తాను నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం శ్రీ చిట్ పండ్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు